టీడీపీ నేత నారాయణను విచారించేందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇప్పటికే సిఐడి నోటీస్ ఇచ్చింది. ఈ నోటీసును సవాల్ చేస్తూ నారాయణ పిటిషన్ వేయగా విచారించిన ధర్మాసనం సిఐడి ఆయన్ని విచారించవచ్చని స్పష్టం చేసింది. విచారణకు సహకరించాలని టీడీపీ నేత నారాయణను కూడా ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ని అడుగుదాం. అశోక్ చెప్పండి, ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి హైకోర్టు నుంచి? బిందు, రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ లోని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మంగళగిరి ఎమ్మెల్యే సిఐడికి ఫిర్యాదు చేశారు. అయితే సిఐడి కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలన్నీ సేకరించింది. సేకరించిన తర్వాత వీళ్ళ అరెస్టు, అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలానే నారాయణ మరికొంతమంది లింగమనేని రమేష్ వీళ్ళందరి పైన కేసు నమోదు చేసింది. అయితే వీళ్ళందరూ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ సందర్భంగా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఖచ్చితంగా విచారణకు సహకరించాలి, విచారణ అయితే చేసుకోండి అంటూ ఇచ్చింది. దీంతో సిఐడి అధికారులు నారాయణకు విచారణ కోసం 160 సిఆర్పి కింద నోటీస్ ఇచ్చారు. అయితే సిఐడి అధికారులు ఇచ్చిన నోటీస్ ను సవాల్ చేస్తూ నారాయణ, మాజీ మంత్రి నారాయణ హైకోర్టు ని ఆశ్రయించారు. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఖచ్చితంగా మీరు విచారించుకోవచ్చు అని చెప్పింది. అయితే నారాయణ తనకి 65 సంవత్సరాలు, బైపాస్ సర్జరీ చేశారు, గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉంది కాబట్టి అని ధర్మాసనం అందించడంతో సిఐడి అధికారులకు ఒక డైరెక్షన్ ఇచ్చింది, మీరు నారాయణ ఇంటికి వెళ్ళి విచారించుకోవచ్చు అని చెప్పింది. దాంతో పాటుగా విచారణకు నారాయణ కూడా పూర్తిగా సహకరించాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా సిఐడికి చెప్పింది. రైట్ అశోక్.